ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అప్డేట్స్ అంటే దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు ఉమాశంకర్? యా సచిన్, రాకేష్ మాస్టర్ తిరుపతిలోనే పుట్టి పెరిగారు. ఆయన డ్యాన్స్ స్కూల్ కూడా ఇక్కడే నిర్వహించడం జరిగింది. మొదట అంటే తిరుపతిలో ఉన్నటువంటి బండ్ల వీధిలో ఆయన జన్మించడం జరిగింది. అటు తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కూడా చిన్న కుటుంబంలో పుట్టినటువంటి రాకేష్ మాస్టరు ఆ తర్వాత సొంత ఇల్లు కొనుక్కొని యాదవ కాలనీ అనే ప్రాంతానికి ఆయన షిఫ్ట్ అవడం జరిగింది. మనం చూసినటువంటి ఇదే ఇల్లు రాకేష్ మాస్టర్ది. దాదాపు ఇక్కడే కొన్ని సంవత్సరాల పాటు రాకేష్ మాస్టరు తన కుటుంబ సభ్యులంతా కూడా నివాసం ఉన్నటువంటి సిచ్యువేషన్, తిరుపతి యాదవ కాలనీలో ఉన్నటువంటి ఈ ఒక్క ఇల్లు ఏదైతే ఉందో ఇది దాదాపు 11 అంకణాలకు సంబంధించినటువంటి ఇల్లు. 11 సంవత్సరాల ముందు ఆయన ఇక్కడ వేరే వాళ్ళకి అమ్మేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ పక్కన ఉన్నటువంటి మరో ఇల్లు కోటేశ్వరరావు, అంటే రాకేష్ మాస్టర్ సంబంధించినటువంటి అన్నదిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ముగ్గురు అన్నదమ్ములు సంబంధించినటువంటి రాకేష్ మాస్టర్ సంబంధించి అయితే వాళ్ళ అక్కలు కూడా నలుగురు ఉన్నారు. ఆ నలుగురు అక్కల్లో ఆది లక్ష్మి అనేటువంటి ఒక అక్క కూడా ఈ ఒక్క రాకేష్ మాస్టర్ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఈ ఒక్క 3 అంతస్తులోనే ఆమె నివాసం ఉంటుంది. అయితే ఈ పక్కన ఇల్లు చూడొచ్చు, అంటే రాకేష్ మాస్టర్కి సంబంధించినటువంటి ఈ నివాసం పక్కన ఏదైతే కృష్ణారావు అనేటువంటి అంటే మరో సోదరుడి నివాసం కూడా ఇక్కడే ఉంది. ఈ 3 ఇల్లు కూడా రాకేష్ మాస్టర్కి సంబంధించినటువంటి సోదరులుగానే మనం చెప్పొచ్చు. ఒకసారి ఈ ఇల్లు చూడొచ్చు, ఈ ఇంటికి సంబంధించి 3 అంతస్తులో రాకేష్ మాస్టర్ అక్క ఆదిలక్ష్మి ఉంది. ఆమెతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. అక్క బావతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఈ ఒక్క మిద్దిపైనే వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఎందుకంటే అప్పుడు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వచ్చిన ఆస్తి భాగాల్లో వాళ్ళ అక్కకు చెందినటువంటి జాగా ఇది. ఈ ఒక్క స్థలానికి ఎదురుగానే రాకేష్ మాస్టరు అదేవిధంగా వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించినటువంటి నివాసాలు కూడా ఉండేవి. కాకపోతే ఆయన ఇక్కడ తిరుపతిలో కొన్నాళ్ళు ఉన్నాడు. ఇక్కడ డ్యాన్స్ స్కూల్ పెట్టారు, కొంతమందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అటు తర్వాత ఏదైతే చెన్నైకి షిఫ్ట్ అయ్యాడు. చెన్నైకి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కొంతమందితో మళ్ళీ డ్యాన్స్ స్కూల్ నిర్వహించారు. అటు తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. సో ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ తిరుపతిలోనే ఆయన సొంత ఇల్లు ఉంది. ఆ ఒక ఇంటికి సంబంధించినటువంటి ఇప్పుడు జాగాను కూడా మీకు చూపించడం జరిగింది. అయితే రాకేష్ మాస్టర్కి సంబంధించినటువంటి సోదరి ఎవరైతే ఉన్నారో ఆదిలక్ష్మి గారి నివాసం ఇది. ఈ ఒక్క నివాసంలోనే ఏదైతే రాకేష్ మాస్టర్ సోదరి ఆదిలక్ష్మి కూడా ఆమె ఉంటున్నటువంటి పరిస్థితి మనం కొన్ని ఫొటోస్ కూడా చూస్తున్నాం. రాకేష్ మాస్టర్ సంబంధించినటువంటి కొన్ని ఫోటో ఇక్కడ చూస్తున్నాం. చూడొచ్చు రాకేష్ మాస్టర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల నివాసంలో మనం ఉన్నాము. ఆయనకి సంబంధించినటువంటి ఫొటోస్, అదేవిధంగా ఏదైతే కుటుంబ సభ్యుల వివాహ సమయంలో కూడా ఆయన ఆయన పుట్టి పడిగారు. అదేవిధంగా కొన్ని డ్యాన్స్కి సంబంధించినటువంటి టీంను కూడా ఇక్కడ ఆయన రెడీ చేయడం జరిగింది. అదే విషయాన్ని కూడా మనం ఒకసారి వాళ్ళ సోదరి ఆదిలక్ష్మి ఉన్నారో ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎలా ఉండేవారు చిన్నప్పటి నుంచి కూడా రాకేష్ మాస్టర్ తిరుపతిలోనే పుట్టి పెరిగారు. చాలా కష్టపడి కూడా ఆయన పైకి వచ్చి రావడం జరిగింది. అంత పై స్థాయికి వెళ్ళినా కూడా ఆయన చాలా మంది ఆయన శిష్యుల్ని కూడా రెడీ చేశారు. ఎలా ఉంది ఆయన ఈ రోజు చనిపోయారు కదా, ఎలా ఉంది? బాధ కదా నాయన, చాలా బాధ. మాకు మా అమ్మ నాయన లేరు, ఒక తమ్ముడు చనిపోయినాడు.